ఇది మా చివరి స్లైడ్. ఇక్కడ ఎంబీ ప్లౌ నిజానికి పొలంలో పనిచేస్తుంది. ఈ సంవత్సరం వ్యవసాయ మెకనైజేషన్ పోటీలో ఎంబీ ప్లౌ అనే అంశాన్ని చాలా తేలిగ్గా ఒక బృందం సమర్పించింది. ఆ విజేత బృందమే టీమ్ ఉడాన్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచ్యులేషన్స్ ఉడాన్. మీ ప్రదర్శనలో ఎంబీ ప్లౌ గురించి మీరు చాలా సరిగ్గా మరియు సులభతరంగా వివరించడం నాకు చాలా బాగా నచ్చింది. రైతులకు ఈ సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ధన్యవాదాలు సార్. ఈ సమాచారాన్ని కొంచెం మేము కాలేజీలోనే నేర్చుకున్నాం. ఇంకా మేము ప్రదర్శనలో ఆచరణాత్మక సమాచారాన్ని జోడించాం. అవును, నేను దాన్ని చూశాను. కానీ నాకు ఒక విషయం చెప్పండి, మీకు ఇంత ఆచరణాత్మక సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? సార్, దీనికి ఒక కథ ఉంది. మన కాలేజీ పూర్వ విద్యార్థి గురించి మీకు తెలుసా? పూర్వ విద్యార్థి? ఎవరా పూర్వ విద్యార్థి? నా జూనియర్లకి ఈరోజు నేను గుర్తొచ్చాను. ఏంటి, కాలేజీలో అంతా బానే ఉందా? అంతా బానే ఉంది సార్. ఈ సంవత్సరం మన కాలేజ్ వ్యవసాయ మెకనైజేషన్ పోటీలో పాల్గొంటుంది కదా, దానికోసమే మేము మీ దగ్గరకు వచ్చాం సార్. అవునా, బాగుంది. ఇంకా మేము ఎంబీ ప్లౌ అంశాన్ని ఎంచుకున్నాము. సార్, ఎంబీ ప్లౌ గురించి సైద్ధాంతిక సమాచారం కోసం మేము చాలా పుస్తకాలు చదివాం. ఆచరణాత్మక సమాచారాన్ని అందులో ఉంచాలనుకుంటున్నాం, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషం. చెప్పండి, నేను మీకు ఏం సహాయం చేయమంటారు? సార్, మాకు పొలంలో ప్లౌ ఆపరేషన్స్ తీసుకోవాలని ఎంతో ఆశగా ఉంది. సరే, మంచిది. ముందు టీ తీసుకోండి, తరువాత నేను దీని గురించి చెప్తాను. మనం పొలంలోకి వెళ్లే ముందు మీరు నాకు ప్లౌ ఉపయోగాల గురించి చెప్పండి. నేల లోతుకి వెళ్లి మట్టిని పైకి తీసుకురావడానికి ప్లౌ ఉపయోగపడుతుంది. అలాగే పంట వేయడానికి నేల దున్నేటప్పుడు దాని వేర్లు బాగా లోతుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. అంటే కింద ఉన్న మట్టిని పైకి మరియు పైన ఉన్న మట్టిని కిందకు తీసుకురావడానికి సహాయపడుతుంది. దీని వలన తాజా పోషకాలు నేలపై భాగానికి వస్తాయి. ఇంకొక విషయం, పంట కోసిన తరువాత మిగిలిన వ్యర్థాలను ప్లౌ మట్టిలో కలిపేస్తుంది. దీని వలన పొలంలో సేంద్రీయ ఎరువు మొత్తం పెరుగుతుంది. దీని వలన పంట కూడా బాగా వస్తుంది, కరెక్టే కదా సార్? అవును, సరిగ్గా చెప్పావు. పదండి, దాన్ని పొలంలో ఆపరేట్ చేసి తెలుసుకుందాం. అరే, ఆగండి ఆగండి. పొలంలో ప్లౌను ఆపరేట్ చేసే ముందు కొన్ని సెట్టింగ్స్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది, అలాగే పని కూడా బాగా జరుగుతుంది. కానీ సార్, పొలంలో ప్లౌకి చేసే సెట్టింగ్స్ అసలు ఏముంటాయి చెప్పండి? అవి దున్నడానికి వెడల్పు చూడడం, దున్నే లోతు, ఇంకా పనిచేసే సమయంలో ప్లౌ నిటారుగా ఉందో లేదో సరిచూసుకోవడం లాంటివి చాలా సెట్టింగ్స్ ఉంటాయి. అందుకని ఈ పనులన్నీ మనం పొలంలోకి వెళ్ళి చేద్దాం. పదండి, ముందుగా మట్టి ప్రకారం టాప్ లింక్ని అడ్జస్ట్ చేయాలి. మట్టి ప్రకారంగా చేయాలా? అంటే మట్టి గట్టిగా ఉంటే టాప్ లింక్ని మధ్య రంధ్రంలో ఉంచాలి, మరియు మట్టి మెత్తగా లేదా తేలిగ్గా ఉంటే అప్పుడు టాప్ లింక్ని కింద ఉన్న రంధ్రంలో ఉంచాలి. దీనివలన సెట్టింగ్స్ సరిగ్గా ఉండి పని కూడా బాగా జరుగుతుంది. కానీ సార్, పొలంలో పనిచేసే రైతుకి అతను చేసిన సెట్టింగ్స్ సరిగ్గా ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది? అందుకోసం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. పనిచేసేటప్పుడు టాప్ లింక్ ట్రాక్టర్ వైపుకి వాలి ఉండాలి. ఇంకా ఉపయోగించే ప్లౌ దానికి మ్యాచింగ్ అవ్వాలి. అంటే దాని మాస్ట్ హైట్ 24 అంగుళాలు ఉండాలి. ఇంప్లిమెంట్ స్వే సుమారు 1 నుంచి 2 అంగుళాలు ఉండేలా స్వే చైన్ యొక్క పొడవు అడ్జస్ట్ చేయాలి. సరే, ఇప్పుడు చెప్పండి, ఇంప్లిమెంట్ యొక్క స్వే ఎక్కువ లేదా తక్కువ ఉంచితే ఏం జరుగుతుంది? చెప్తాను వినండి. స్వే ఎక్కువగా ఉంటే లోవర్ లింక్ టైర్కి తగులుతూ ఉంటుంది, అప్పుడు టైర్ పాడవుతుంది. స్వే తక్కువగా ఉంటే అప్పుడు ప్లౌ మొత్తం లోతుకి వెళ్లదు. ఇప్పుడు ప్లౌ యొక్క వెడల్పు ఎలా అడ్జస్ట్ చేయాలో చూద్దాం. కానీ సార్, ప్లౌ వెడల్పు ఎలా కొలవాలి? దీన్ని అర్థం చేసుకోవడానికి షియర్ పాయింట్ నుంచి షియర్ చివరి వరకు మీరు గీత గీయాలి. ఈ రెండు గీతల మధ్య వ్యత్యాసం ప్లౌ వెడల్పుగా ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? చాలా వరకు ప్లౌ యొక్క వెడల్పు ఫిక్స్ అయి ఉంటుంది, కానీ ఈ ప్లౌలో అడ్జస్ట్ చేసుకునే వీలుంది. దీనిని పొలం లేదా ట్రాక్టర్ యొక్క హార్స్ పవర్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ సార్, దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి? దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ప్లౌపై ఇచ్చిన ఈ 3 రంధ్రాలు మరియు ఈ బోల్ట్ సహాయంతో అడ్జస్ట్ చేయొచ్చు. 10 అంగుళాల కోసం బోల్టుని ఇక్కడ ఉంచండి, 12 అంగుళాల కోసం అక్కడ తీసి ఇక్కడ ఉంచాలి,
ఇంకా 14 అంగుళాల కోసం బోల్ట్ని ఇక్కడ ఉంచాలి. సార్, ప్లౌ యొక్క వెడల్పుని ఎలా అడ్జస్ట్ చేయాలో మేము అర్థం చేసుకున్నాం, కానీ ప్లౌ పైన ఈ రెండు రాడ్లు ఎందుకు ఇచ్చారు? చెప్తాను. ఈ రెండు రాడ్లను టర్న్ బకుల్ అంటారు. ఫార్వర్డ్ బటన్ యొక్క వెడల్పు బయట ఉన్న టర్న్ బకుల్ ద్వారా సర్దుబాటు చేయొచ్చు. వెడల్పు తక్కువగా ఉంటే బయట ఉన్న టర్న్ బకుల్ని పొడిగించండి, వెడల్పు ఎక్కువగా ఉంటే దాన్ని తిప్పి చిన్నదిగా చెయ్యండి. కొన్నిసార్లు దున్నేటప్పుడు ట్రాక్టర్ ఒకవైపుకు లాగుతూ ఉంటుంది. దున్నుతున్న నేల వైపుకి ట్రాక్టర్ లాగుతుంటే లోపలి టర్న్ బకిల్ తిప్పి చిన్నగా చెయ్యండి. ట్రాక్టర్ దున్నని నేల వైపు లాగుతుంటే దాన్ని తిప్పి టర్న్ బకిల్ని పెద్దగా చెయ్యండి. చక్కగా చెప్పారు సార్. మీరు చెప్పింది మాకు బాగా అర్థమైంది, కానీ ప్లౌ లోతును ఎలా సెట్ చేయాలి? భారీ ప్లౌ మరింత లోతు తీసుకుంటుంది, కానీ సరైన లోతు కోసం పీసీ మరియు డీసీ లివర్లను అమర్చడం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మనం ఇది ప్రాక్టికల్గా చేర్చుద్దాం. తగిన గియర్ మరియు ఇంజిన్ ఆర్పిఎంని ఎంచుకుని ప్లౌ యొక్క లోతును సెట్ చేయడానికి రెండు లివర్లను పూర్తిగా కిందకి ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా ట్రాక్టర్ను ముందుకు కదిలించండి. ట్రాక్టర్ యొక్క చక్రం జారడం ప్రారంభించిన వెంటనే ఆ సమయంలో డీసీ లివర్ను కొద్దిగా పైకి ఎత్తండి. ఇంప్లిమెంట్కి తగిలినప్పుడు ఆ ప్రదేశం నుంచి కొంచెం పైకి లేపి డ్రాప్ లివర్ని లాక్ చేయండి. అలాగే సార్, లోతుతో పాటు వెడల్పు ఇంకా ఇతర సెట్టింగ్స్ కూడా అర్థమయ్యాయి, కానీ దున్నేటప్పుడు ప్లౌ ఎందుకని నిటారుగా ఉండాలి? మీరు చూసినప్పుడు ట్రాక్టర్ యొక్క ఒక చక్రం దున్నుతున్నప్పుడు ఎల్లప్పుడూ గుంటలోకి కదులుతుంది. దీనికి కారణంగా ట్రాక్టర్ మరియు ప్లౌ కొద్దిగా వికర్ణంగా కదులుతాయి, అందుకే ఇది నిటారుగా ఉంచాలి. దీన్ని నిటారుగా ఎలా ఉంచాలో ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. ప్లౌని నేలకి 3-4 అంగుళాలు పైకి ఎత్తండి. తిరిగిన తర్వాత దాన్ని అమర్చండి మరియు స్టాపర్ బోల్టును అడ్జస్ట్ చేయండి. ప్లౌని తిప్పి మరొక వైపు నుంచి కూడా అడ్జస్ట్ చేయండి. కాబట్టి జూనియర్లు, ఇవి పొలంలో చేయాల్సిన ప్లౌ యొక్క సెట్టింగ్స్. సార్, ఈ ఆచరణాత్మక సమాచారం సహాయంతో మేము ఈ ఎంబీ ప్లౌని సులభమైన రీతిలో ప్రదర్శించగలుగుతాం, ఇంకా ఈ పోటీని గెలుచుకుంటాం. మీ పోటీకి ఆల్ ద బెస్ట్. మీకు మా ధన్యవాదాలు సార్. మీరు ఈ సమాచారాన్ని పొలంలో తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు ఈ సమాచారాన్ని రైతులకు తెలియజేయడానికి సహాయం చేయాలి. సరే సార్, మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. చాలా బాగుంది. మీ ప్రదర్శన ఎందుకింత అద్భుతంగా ఉందో ఇప్పుడు నాకు అర్థమైంది. సరే, నేను వెళ్తాను. మీ తదుపరి ప్రాజెక్ట్ కోసం ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్.